పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు ఒక విగ్గురాజు గారు ఉన్నాడు, ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. పిచ్చి కుక్క తప్పనియా, పిచ్చి కుక్క, పిచ్చి కుక్క. ఎవడాడు పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్, పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? బిఎస్పి, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, పిల్లల్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. పార్టీలు మారుస్తాడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. కంపెనీ ఏంటి? ఏ పార్టీతో కలపాలా, ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు, ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. దయచేసి చెప్తా ఉన్నా, మా అన్నయ్య, మా జగన్ అన్న మాకు అన్నం పెడుతున్నాడు, మాకు అమ్మ వడిస్తున్నాడు. 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకి చేరు తనిస్తా ఉన్నాడు, కోటి మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇస్తా ఉన్నాడు, అన్నం పెడుతున్నాడు రా బాబు. 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి, నిరుపేదలైన వాళ్ళకి, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, అద్దె ఇళ్లలో ఉంటున్న నా అక్క చెల్లెమ్మలకి గూడు కల్పిస్తా ఉన్నాడు మా అన్నయ్య. ఓడిస్తారా, లాగేస్తారా, పీకేస్తారా? ఎంతమంది వచ్చినా మా అన్నని టచ్ కూడా చేయలేరా? మా అన్నని టచ్ చేయాలంటే మేమున్నాం, మా వెంట్రుక కూడా పీకలేరు. అర్థం చేసుకోండి. ఎలా బాబు ఇంత దుర్మార్గులా, ఇంత రాక్షసులా? ఇంకొకడు ఉన్నాడు ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు, ఓర పంది ఎట్లా తిరుగుతూ అట్లా తిరుగుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు. నువ్వు జగన్ అన్న తోపోటియా, జగన్ అన్న తోపోటియా, సింహం తోపోటియా, సింహం తోపోటియా? నువ్వెంతరా బాబు, నీ స్థాయి ఎంత? మొనగాడు, వీరుడు, ధీరుడు, దీశాలి, ఢిల్లీ కోటనే బద్దలు కొట్టిన మొనగాడు. పేదవాళ్ళ పక్షాన, మా పక్షాన, బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన, మైనార్టీల పక్షాన మనమందరం మన అన్నకి ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఆయన అడుగు వేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఈరోజు ఇంతమందికి 50,000 ఇళ్ల నిర్మాణం అంటే 2 లక్షల మంది ఇక్కడ నివాసం ఉంటారు అన్న. ఈ క్యాపిటల్ రీజియన్లో ఈ నేషనల్ హైవే మీరు వచ్చిన తర్వాతనే కట్టించింది. ఇప్పుడు వచ్చే నేషనల్ హైవే మీరు చూపించిందే, చంద్రబాబుకి చేత కాదు, జగన్ అన్న చేసి చూపిస్తాడు. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన జగన్ అన్నకి జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రం అందుకోబోతున్న లబ్ధిదారుల స్పందన